कैबिनेट भेटीलो मरो कीलक निर्णय ट्रिपल वन जीवो की संबंधी सोमगोपाल कैबिनेट लो ट्रिपल वन जीवो की संबंधी निर्णय जीवो एत्तेस्तु निर्णय तदुपरी विधंगा उंडबोतोंदी గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ముఖ్యమంత్రి సభలో అనౌన్స్ చేశారు. దీన్ని గతంలో మేము హామీ ఇచ్చాము, ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాము, దీన్ని ఎత్తేస్తామని చెప్పారు. అయితే దీనికి ఉన్నటువంటి న్యాయపరమైన చిక్కులు ఏంటన్న దాని మీద అందరి ప్రశ్న. ఇవాళ కేబినెట్ అధికారికంగా ట్రిపుల్ వన్ జీవోను ఎత్తేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో ఇది అఫీషియలైజ్ అయిపోయింది. అయితే దీని మీద గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటు కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. వ్యతేయద్దు ట్రిపుల్ వన్ జీవో, దీనివల్ల పర్యావరణానికి ముప్పు అని కొంతమంది కోర్టులకు న్యాయస్థానాలకు వెళ్లిన పరిస్థితుల్లో వాటిని ఎలా ఎదుర్కొంటారు అన్నదే ముఖ్యమైనది. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కమిటీ, హై పవర్ కమిటీ పనిచేస్తుంది. ఎత్తేస్తే ఈ జలాశయాల పరిస్థితి ఏంటి, అలాగే మూసీ లాంటి నదుల పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి అవి కలుషితం కాకుండా ఏం చేయాలని, దీని పైన ప్రధానమైన అభ్యంతరాలు కోటికెళ్ళింది కూడా వీటిని నాశనం చేస్తున్నారు, వీటిని కలుషితం చేస్తారు, కాబట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయి, పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తాయని దీని మీద ఫైట్ జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి. టెక్నికల్ ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ప్రభుత్వం జీవో ఒకటి, కోర్టులో ఉన్నటువంటి కేసు మరొకటి, లీగల్ ఇష్యూ ఒకటి. టెక్నికల్ గా జీవో ఎత్తేసినంత మాత్రాన అక్కడ దానికి అనుమతులు లభించినట్ట, లేదంటే దాన్ని రెసిడెన్షియల్ జోన్ గా మార్చినట్ట అవ్వదు కదా? సో ఏంటి టెక్నికాలిటీస్ ఏముంటాయి జీవో అండ్ లీగల్ ఇష్యూస్ లో? అంటే ట్రిపుల్ వన్ ఏరియాలో అనధికారికంగా ఇప్పటికే చాలా మంది భవనాలు కట్టుకుంటున్నారు, నిర్మాణాలు చేస్తున్నారు, వాటి విషయంలో ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇప్పుడు అవి మరింత పెరిగిపోతాయి. ప్రభుత్వమే అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించారు ముఖ్యమంత్రి, అలాగే ఇప్పుడు కేబినెట్ కూడా ఎత్తేసింది కాబట్టి వాటిపై ఇక అధికారులు పెద్దగా ఒత్తిడి తెరంటే, ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగినా ఆ ఏరియాలో నిర్మాణాలు జరిగినా ప్రభుత్వం నుంచి పెద్దగా ఒత్తిడి ఉండదు కాబట్టి ఆ ఏరియాలో బాగా నిర్మాణాలు పెరిగిపోయే అవకాశం ఉంది. ఆలోపు ప్రభుత్వం కూడా దీని విషయంలో చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది. అటు న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ జలాశయాలకు ఇబ్బంది కలగకుండా ఏం చేస్తున్నారు, అలాగే ఇవి పొల్యూట్ కాకుండా ఏం చేస్తున్నారు, గతంలో ఆ జలాశయాలు రాష్ట్ర ప్రభుత్వానికి తాగునీరు కోసం ఎలా ఉపయోగపడాయి, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో సిటీ మొత్తం వచ్చిన రిజర్వాయర్లతోటి వాటి అవసరం ఎంత మేరకు ఉంది, వీటన్నిటికి సంబంధించి సమగ్రమైన నివేదికను, ఈ హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఎక్కడైతే ఈ వివాదం నడుస్తుందో అటు గ్రీన్ ట్రిబ్యునల్ కానీ మరో కోర్టు కానీ వీటికి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు సాటిస్ఫై అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా. ఇప్పటికే న్యాయ సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, కాబట్టి ఈ మినహాయింపులు వస్తాయని భావిస్తున్నారు. అంటే రిజర్వాయర్లకు చుట్టుపక్కల దగ్గరలో ఎన్ని కిలోమీటర్ల వరకు నిర్మాణాలు ఉండొద్దు, ఆ తర్వాత ఎన్ని కిలోమీటర్ల తర్వాత గ్రీన్ జోన్ ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి ఈ హైపర్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్టు ఆధారంగానే వీళ్ళు న్యాయపరంగా ముందుకు వెళ్ళబోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఎత్తేసిన తర్వాత ఏరియాల్లో పెద్దగా అధికారులు ఇబ్బంది పెట్టరు కాబట్టి నిర్మాణాలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రిపుల్ వన్ జీవో కత న్యాయపరమైన చిక్కులు ఒకటి వెళ్తే ఇక మొత్తానికి తీసేసినట్టే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం. ట్రిపుల్ వన్ జీవో పరిధిలో కొన్ని వేల ఎకరాల భూమి ఉంది, హైదరాబాద్కి ఆనుకొని, ఓఆర్ఆర్కి ఆనుకొని, అటుపక్కన ఎయిర్పోర్ట్, ఇటుపక్కన అంతా కూడా ఐటీ జోన్, ఈ మధ్యలో కొన్ని వేల ఎకరాల భూమి ఉంది, ఎక్కడ కూడా కట్టడానికి లేకపోవడంతో అక్కడక్కడ కొన్ని అక్రమ నిర్మాణాలు వెలిసినా కూడా కట్టడానికి లేక మొత్తం అంతా కూడా ఓపెన్ ల్యాండ్ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా నిర్ణయంతో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ ట్రిపుల్ వన్ జీవో కింద ఉన్నటువంటి భూముల్లో కావచ్చు, ఊర్లలో కావచ్చు? అంటే ఈ మనం ఈ పరిణామ క్రమం చూసాం గతంలో ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడే ప్రజల్లో కాబోయే ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇది ఎత్తేసే అవకాశం ఉందని వాళ్ళు ముందుగా ఒక అంచనాకు వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి నేరుగా ప్రకటించడం, అంతకుముందే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, ఈ పరిణామాలతోటి ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంది. ఇక ఇక్కడ ఖచ్చితంగా ట్రిపుల్ వన్ జీవోను ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, తమ భూములకి విలువ వస్తుందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు
బాగా విలువ ఉండి ఈ ఏరియాలో ఉన్న రైతులకు అక్కడ ఉన్న ప్రజలకు బాగా ధర తక్కువన పరిస్థితుల్లో ఖచ్చితంగా మా భూమికి ధర వస్తుందని వారు నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ అంటే ఒక రోజు జరిగిన పరిణామం కాదు దాదాపు 7-8 సంవత్సరాల నుండి జరుగుతున్న డెవలప్‌మెంట్స్ తోటి ఇది కంపల్సరీ ఎత్తేస్తారు అన్న నిర్ణయానికి ప్రజలు కూడా వచ్చారు కాబట్టి ఇప్పుడు అధికారికంగా క్యాబినెట్ ఆమోదించింది కాబట్టి ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా ఇక్కడ భారీ నిర్మాణాలు రాబోతున్నాయి అంటే ముఖ్యమంత్రి లక్ష్యం ఏంటంటే సిటీలో బాగా ప్రెజర్ ఉంది ఇక్కడ ఎక్కువ నిర్మాణాలు అయిపోయి కంజెస్ట్ అయిపోతుంది బయటకు ఖాళీగా ఉన్న ప్లేస్ కు నిర్మాణాలు వెళ్తే హైరైజ్ బిల్డింగ్స్ వెళ్తే సిటీ మీద కొంత ప్రెజర్ తగ్గుతుంది దీనివల్ల తక్కువ ధరకు ల్యాండ్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఇల్లు వచ్చే అవకాశం ఉంది అన్నది వాళ్ళ అంచనా చక్రి రియల్ ఎస్టేట్ మీద ఎట్లాంటి ప్రభావం పడుతుంది ప్రధానంగా అంటే ఇప్పుడు చాలా హైదరాబాద్ అంటే ఇల్లు కొనాలంటే 80 లక్షలు 70 లక్షలు తక్కువ ఎక్కడ లేదు సో ఇప్పుడు ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది సగటు హైదరాబాద్ లో జీవించాలి సొంత ఇల్లు ఉండాలనుకున్న ఎట్లా ప్రభావం ఉంటుంది 111 జీవో ఎత్తేయడంతో డెఫినెట్ గా 111 జీవో ఎత్తేయడం వల్ల ఖచ్చితంగా ల్యాండ్ రేట్స్ అక్కడ తక్కువకే వచ్చే అవకాశం ఉంది సిటీకి కూడా కొంత దూరం ఉంది కాబట్టి తక్కువ రేట్లకే అక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా అటువైపు మూవ్ అవుతారు అది కూడా మంచి ఏరియా అలాగే అక్కడ క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి అటువైపు మూవ్ అవడం వల్ల రేట్లు తగ్గుతాయన్నది ప్రధానంగా వాళ్ళ అంచనా చక్రి రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సోమగోపాల్ మళ్ళీ లైన్లోకి తీసుకుంటాను హోల్డ్ అనే సెకండ్ ప్రస్తుతం 111 జీవో కి జీవోని బట్టి మనం చూస్తున్నాం జీవోను ఎత్తివేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కాకపోతే ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి జీవోకి సంబంధించి గ్రీన్ ట్రైబ్యునల్లో కేసులు నడుస్తూ ఉన్నాయి వాటిల్లో కూడా అక్కడ సాంత్వనం లభించాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు లేదంటే ల్యాండ్స్ తీసుకోవడానికి కావచ్చు కమర్షియలైజ్ రెసిడెన్షియల్ జోన్స్ చేయాలంటే కూడా ఈ కేసులన్నీ క్లియర్ అవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వం జీవో ఎత్తేసింది కాబట్టి ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుంది కాబట్టి అక్కడ కాస్త ఒక అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది 111 జీవో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ లేక్ కావచ్చు హిమాయత్ సాగర్ లేక్ రెండు గండిపేట లేక్ అలాగే ఉస్మాన్ సాగర్ లేక్ రెండింటికి కూడా అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వము జీవో 111 తీసుకొచ్చింది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల క్యాచ్మెంట్ ఏరియా ఒక నదికి కావచ్చు ఒక సరస్సుకి కావచ్చు క్యాచ్మెంట్ ఏరియా అనేది ఉంటుంది పైన పడ్డటువంటి వర్షపు నీరు ఆ ఖాళీ ఏరియా నుంచి ప్రవహించి ఆ జలాశయాలు నిండడానికి ఉపయోగపడుతుంది కాలువల ద్వారా కావచ్చు చిన్న చిన్న నాలాల ద్వారా కావచ్చు ఆ లేక్స్ నిండడానికి ఉంటుంది సో ఆ లేక్స్ నిండకుండా చుట్టూ ఇళ్లను నిర్మిస్తే గనక లేక్స్ నిండకుండా ఉంటే ఆ సరస్సులు నిండకుండా ఉంటే నీళ్లు వెళ్లే పరిస్థితి ఉండదు అలాగే అక్కడ పరిశ్రమలు కడితే ఆ పరిశ్రమలోని వ్యర్థాలు కూడా వాటిలోకి నిండే అవకాశం ఉంటుంది కాబట్టి దాని చుట్టూ ఉస్మాన్ సాగర్ లేక్ అలాగే గండిపేట లేక్ రెండు లేక్స్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల భూమిని 111 జీవో అంటే గ్రీన్ జోన్ కిందకి తీసుకొస్తూ అక్కడ ఎలాంటి కమర్షియల్గా ఎలాంటి ఇళ్లు నిర్మించడానికి లేకుండా ఒక జీవో తీసుకురావడం జరిగింది మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాల్లో ఎక్కడా కూడా నిర్మాణాలు లేకపోవడం కేవలం వ్యవసాయ భూములు ఉండడం తో అక్కడ పూర్తిగా నీటికి ఎలాంటి కొరత లేకుండా పోయింది ఎందుకంటే పడ్డ వర్షపు నీరంతా కూడా నేరుగా ఆ లేక్స్ లో నిండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జీవ ఉద్దేశం అది కానీ ఆ రెండు జలాశయాలు ఒకప్పుడు జంట నగరాలకు నీళ్లను సరఫరా చేసేటటువంటి జలాశయాలు ఆ రెండు జలాశయాలు చాలా ప్రధానంగా ఉండేవి వేసవి వచ్చిందంటే ఆ రెండు జలాశయాల్లో ఉన్న నీళ్లే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల దాహార్తిని కావచ్చు అవసరాలను కావచ్చు తీర్చేది కానీ ఆ తర్వాత కాలంలో ప్రస్తుతం ప్రధానంగా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వర నీళ్లు కావచ్చు మంజీరా కావచ్చు ఇతర నీళ్లు వస్తూ ఉన్నాయి కృష్ణా జలాలు కావచ్చు ఇవన్నీ కూడా హైదరాబాద్ నగర దాహార్తిని తీరుస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ రెండు జలాశయాలకు క్యాచ్మెంట్ ఏరియా కావచ్చు ఈ నిబంధనలు వర్తించాల్సిన అవసరం లేదు ఎందుకంటే 111 జీవో కింద ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంది ఇప్పుడు మనం గచ్చిబౌలి సైడ్ నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళుతూ ఉంటే రైట్ సైడ్లో మనకి చూసినట్లయితే ఓవరాల్కి అవుటర్ రింగ్ రోడ్ రైట్ సైడ్లో మనం చూసినట్లయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా ప్రాంతం ఖాళీగా కనపడుతూ ఉంటుంది పోలీస్ అకాడమీ ఉంటుంది పోలీస్ అకాడమీ ప్రాంతం ఆ ప్రాంతం అంతా దాటి వెళుతూ ఉంటే మనకి చాలా ఖాళీ ప్రాంతం మృగవని కావచ్చు అటు చెవెళ్ల సైడ్ వెళ్ళే రోడ్డు కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా సిటీకి అతి దగ్గరగా ఉన్నా కూడా అక్కడ వ్యవసాయ భూములు అడవులు అలాగే ఇతర ఖాళీ భూములు కనపడతాయి తప్పితే మనకి ఎక్కడ కూడా రెసిడెన్షియల్ జోన్ అనేది కనపడదు ఇళ్ళు ఏవి కనపడవు చిన్న చిన్న ఊర్లు తప్పించి ఈవెన్ అక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా కూడా ఒక తమకు ఒక 10 ఎకరాల పొలం ఉన్నా ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా కూడా దానికి నిబంధనలు ఉంటాయి కేవలం 5% మాత్రమే 5% భూమిలో మాత్రమే అంటే 10 ఎకరాల స్థలం ఉంటే ఒక మూల చిన్న కాంక్రీట్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఉండదు చెక్కతోనో లేదంటే తాత్కాలిక నిర్మాణాన్ని చేసుకోవాల్సి ఉంటుంది
కాబట్టి అక్కడ ఎలాంటి రెసిడెన్షియల్ జోన్ లేదు కానీ హైదరాబాద్ కి ప్రధానంగా ఐటీ సెక్టర్ కి ఇప్పుడు నార్సింగి కావచ్చు ఫైనాన్షియల్ టౌన్ కావచ్చు ఇటుపక్కకు వెళ్తే ఎయిర్పోర్ట్ వెళ్ళే దారి కావచ్చు ఈ ప్రాంతం అంతా కూడా హైలీ ఇప్పుడు అంతా ఐటీ ప్రజలందరూ కూడా అక్కడ నివసించడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం అయిపోయింది ఐటీ జోన్ అయిపోయినటువంటి ప్రదేశంలో ప్రస్తుతం 111 జీవో ఎత్తివేయడంతో అక్కడ రెసిడెన్షియల్ జోన్ గా అది పెరిగిపోయే అవకాశం కనపడుతోంది సో సిటీ అటు సైడ్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కనపడుతుంది దాని ప్రకారం రియల్ ఎస్టేట్ ప్రకారం ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయంగా